సమయం వచ్చే రోజు అదే పరువు నష్టం దావాలు వేస్తాం, నిన్ను కూడా వదిలిపెట్టామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ హత్య వెనుక ఏదైతే ఈ హత్య వెనుక ఉందో, శ్రీధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఆ కొల్లాపూర్ నియోజకవర్గ దళితుల మీద, యాదవుల మీద, రెడ్ల మీద దాడి జరుగుతూ ఉంది. ఈ మూడు ఈ మూడు వర్గాల మీద రెగ్యులర్గా దాడులు జరుగుతూ ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గారు హత్య తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ జడ్పీటీసీ ఇద్దరు కూడా అదే సామాజిక వర్గం, వారిపై కూడా దాడులు చేసే కుట్ర జూపల్లి కృష్ణారావు గారు చేస్తూ ఉన్నారు, వారి అనుచరులు చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ముఖ్యమంత్రి గారు స్పందించి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. ఈరోజు ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారిని ఖచ్చితంగా తెలంగాణ మంత్రివర్గం నుంచి భర్తరం చేయాలని కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో నేను బాలరాజు గారు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, దాన్ని నెల్తే ఆయన అంతకు ముందు రోజు నెల్తే ఏం మాట్లాడాడు, ఒక గతంలో జరిగిన ఒక హత్య గురించి, పరువు హత్య గురించి మాట్లాడుతూ దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకుల పాత్ర అని మాట్లాడినాడు. మళ్ళీ నిన్నేం మాట్లాడినాడు, అది పరువు హత్య, దాంతో నేను ఎవరితో మాట్లాడలేదన్నాడు. శ్రీధర్ రెడ్డిది పరువు హత్యనా రాజకీయ హత్యనా, నీవెవరు నిర్ధారించడానికి అని చెప్పి నేను జూపల్లి కృష్ణారావుని అడుగుతా ఉన్నా. నీకేం హక్కుంది, నువ్వు బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టించడానికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కడిగిన ముత్యమా, లేకుంటే బురుజలో ఉండే ఈ ఏమంటారు, ఇక జూపల్లి కృష్ణారావు గారికి ఖచ్చితంగా వారిపై చట్ట ప్రకారం ప్రభుత్వం ఏదైతే శ్రీధర్ రెడ్డి గారు తండ్రి గారు శేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారిపై చర్యలు తీసుకోవాలి. వారి అనుచరులు మేము ప్రతిదీ ఆయన వచ్చి చేసిందని చెప్తలేము, ఆయన అండ చూసుకొని ఆయన అనుచరులు చెలరేగిపోతున్న విధానం, చిన్న కార్పంలో ఆయన అండ చూసుకొని ఆయన అనుచరులు దాడి చేసినారు, దానికి ఇది ఎవరు ఎందుకు అరేంజ్ చేస్తలేరంటే కారణం మంత్రి గారు ఉండడమే. కాబట్టి మరి మిమ్మల్ని అందరినీ కూడా కొల్లాపూరు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేయించినాం. కొల్లాపూర్లో పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకుపోయినాం, అన్నీ కూడా కొల్లాపూర్ అభివృద్ధి కోసం మేము కృషి చేసినాం తప్ప ఈ విధంగా హత్య రాజకీయాలు, వేరే వాళ్ళని భయపెట్టే రాజకీయాలు ఏ రోజు కూడా చేయలేదని చెప్తా ఉన్నా. ఏ నిజ నిర్ధారణ చేసినా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించినా, దేనికైనా సరే మేము సిద్ధం అని కూడా చెప్తాం. నిన్న అన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కృష్ణారావు గారు, ఏ విచారణకైనా సిద్ధం, ఏ ఎంక్వైరీకైనా సిద్ధం అని అన్నారు. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొదటి నుంచి, మాది ఒకటే డిమాండ్, సిబిఐ విచారణ జరిపించాలి. మీరే అంటున్నారు కదా ఏ విచారణకైనా సిద్ధమని, రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిగా ఉన్నారు, మరి మీరే ప్రభుత్వంతో సిబిఐకి ఎందుకు ఉత్తరం రాపియరాదని చెప్తా ఉన్నాను. మీ అనుచరుల కనుక సంబంధం లేకుంటే మీరు దాంట్లో మీ అనుచరులను మీరు కాపాడే ప్రయత్నం కనుక చేయకపోతే ఎందుకు విచారణను కోరరు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. 53 ఏళ్ల వ్యక్తిపై ఆయన ఆరోగ్య సమస్యలతో పెళ్లి చేసుకోలేదు ఆయన, అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు, వారి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం అని కూడా చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి పాత్రికేయ సోదరులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి, శ్రీధర్ రెడ్డి ఎలాంటి వాడు అనేది ఎంక్వైరీ చేసుకోండి. మీరు కూడా తెలుసుకోండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ అందరూ ఒకటే రిక్వెస్టు, వారి ఎవరైతే వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇన్వెస్టిగేషన్